పెద్దపల్లి సఖి సెంటర్ లో న్యాయ విజ్ఞాన సదస్సు. యువత క్రమశిక్షణ కఠోర శ్రమతో లక్ష్యాలను సాధించాలన్న జిల్లా జడ్జి డాక్టర్ డి హేమంత్ కుమార్. పెద్దపల్లి పట్టణంలో నూతనంగా నిర్మించిన శ్రీ కట్టమైసమ్మ తల్లి దేవాలయంలో ఈ నెల 27-28 తేదీలలో మూర్తి ప్రతిష్టాపన మహోత్సవాలు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని మైసమ్మ తల్లి కరుణా కటాక్షాలకు పాత్రలు కావాలన్న వేద పండితులు కొండపాక శ్రీనివాసాచార్యులు, ఆలయ నిర్మాణ కమిటీ సభ్యులు గొడ్డుపల్లి శ్రీనివాస్. పెద్దపల్లి ట్రీటీ ప్రాథమిక పాఠశాలలో ఘనంగా ముందస్తు హోలీ సంబరాలు. రంగులు రాసుకుంటూ ఎంజాయ్ చేసిన స్టూడెంట్స్ అండ్ టీచర్స్. పెద్దపల్లిలో పద్మశాలి సేవా సంఘం ఎన్నికలు. పద్మశాలి సేవా సంఘం పెద్దపల్లి పట్టణ అధ్యక్షులుగా బత్తుల రమేష్ ఏకగ్రీవ ఎన్నిక. పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని టాస్క్ సెంటర్లో కుట్టు మిషన్ పై అవగాహన కార్యక్రమం. స్వశక్తి మహిళలు సద్వినియోగం చేసుకోవాలన్న ఏడీఆర్టీఓ రవికుమార్. ఆయిల్ ఫామ్ పంట సాగుతో అనేక ప్రయోజనాలు ఉన్నందున ఆయిల్ ఫామ్ సాగుకు ముందుకు రావాలని రైతులకు తెలియజేసిన పెద్దపల్లి డిఏఓ ఆదిరెడ్డి. పెద్దపల్లి మండలంలోని గ్రామాల్లో గల రహదారి మూలమలుపుల వద్ద పొంచి ఉన్న ప్రమాదం, ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్కు, ఆర్ఎంబి అధికారులకు విజ్ఞప్తి చేసిన పెద్దపల్లి ఫుడ్ బ్యాంక్ నిర్వాహకులు మంతని నర్సింగ్. పెద్దపల్లి పట్టణంలోని గాయత్రి విద్యానికేతనంలో ఘనంగా ముందస్తు హోలీ పండుగ సంబరాలు. హోలీ అంటే అగ్నితో పునీతమైనదన్న గాయత్రి విద్యా సంస్థల చైర్మన్ అల్లంకి శ్రీనివాస్.